నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కోవిడ్ బాధితులకు చికిత్స అందించాలన్న గవర్నర్ తమిళసై అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ప్రైవేట్ ఆసుపత్రులకు హెచ్చరిక ప్రజల అవసరాల మేరకు కొత్త సచివాలయ నిర్మాణం చేపడుతున్నామన్న మంత్రులు తలసాని జగదీష్ రెడ్డి కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమం అభివృద్ధి సమతుల్యంగా జరుగుతున్నాయని స్పష్టీకరణ నిమ్స్ లో కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల నుంచి రక్త నమూనాల సేకరణ సిరిసిల్లలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్ నియంత్రిత సాగుతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వ్యాఖ్య కృష్ణా గోదావరి పరివాహిక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జూరాల శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్లకు భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు ఇక వార్తలను వివరాలు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆయా ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స అందుబాటులో ఉన్న పడకలు కరోనా పరీక్షలు వసూలు చేస్తున్న ఫీజులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చిన కరోనా బాధితులందరికీ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని గవర్నర్ సూచించారు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులను వసూలు చేయాలన్నారు ప్రపంచాన్ని కోవిడ్ వైరస్ వణికిస్తున్న తరుణంలో బాధితులకు వైద్యం అందించాల్సిన సామాజిక బాధ్యత ప్రైవేట్ ఆసుపత్రులపై ఉందన్నారు ప్రైవేట్ ఆసుపత్రులలో చాలా ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు అనేక మంది సామాజిక మాధ్యమాల ద్వారా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ చొరవ తీసుకుని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో సమావేశమయ్యారు రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను సోమేష్ కుమార్ గవర్నర్కు వివరించారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయడంపై గవర్నర్ స్వయంగా ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆరోగ్య శాఖ అధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు కోవిడ్ వైరస్ను నియంత్రించడానికి దేశంలో జరుగుతున్న వివిధ పరిశోధనల్లో మరో ముందడుగు పడింది కోవిడ్ వైరస్ చికిత్స కోసం దేశీయంగా రూపొందించిన వ్యాక్సిన్పై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ అనుమతించింది రాష్ట్రంలో నిమ్స్ ఆసుపత్రికి ఈ అవకాశం లభించింది ఈ నేపథ్యంలో నిమ్స్లో కరోనా చికిత్స కోసం భారత్ బయోటెక్ సంస్థ ఆవిష్కరించిన కోవాక్సిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి క్లినికల్ ట్రయల్స్ కోసం ఆరోగ్యవంతులైన వారు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉండి ట్రయల్స్కు సంబంధించిన వారి నుంచి రక్త నమూనాలను సేకరిస్తారు ఆ రక్త నమూనాలపై వివిధ రకాల వైద్య పరీక్షలు జరిపి ఆరోగ్యంగా ఉంటే వారం రోజుల తర్వాత వారికి మొదటి డోసు ఇస్తారు ట్రయల్స్లో భాగంగా ఒక్కొక్కరికి 3 డోసులు ఇస్తారు మొదటి డోసు ఇచ్చిన తర్వాత ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో 2 రోజుల పాటు ఉంచుతారు 14 రోజుల తర్వాత 2వ డోసు ఇస్తామని నిమ్స్ డైరెక్టర్ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు పర్యటించారు వీర్నిపల్లి మండలం కంచెల్ల గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు రాసిగుట్ట తాండ బోక్యా తాండం మధ్య నిర్మించతలపెట్టిన వంతెనకు శంకుస్థాపన చేశారు రంగంపేట పంచాయతీలో లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సమానంగా ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో విద్యుత్ సమస్యను అధిగమించగలిగామని చెప్పారు కృష్ణా గోదావరి జలాల వినియోగం కోసం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావచ్చిందని తెలిపారు పంచాయతీలలో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు కొత్త సచివాలయ నిర్మాణం ఇందులో భాగమేనని అన్నారు ప్రతిపక్షాల ఆరోపణలకు కాళేశ్వర ప్రాజెక్టు ఎలా సమాధానమిచ్చిందో అందరికీ తెలుసునని అన్నారు రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి నియంతృత్వ వ్యవసాయ విధానం ప్రవేశపెట్టినట్లు చెప్పారు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని కేటీఆర్ తెలిపారు రైతును రాజు చేసే కార్యక్రమం వ్యవసాయాన్ని పండుగ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం నాకంటే బాగా మీకే తెలుసు ఉచిత కరెంటు 24 గంటల ఉచిత కరెంటు భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇస్తలేరు ఒకే ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడా కూడా ఈ ప్రోగ్రాం లేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఒకప్పుడు ఇదే తెలంగాణలో ఇదే వీర్నపల్లిలో ఇదే రంగంపేటలో కరెంటు కోసం ఎంత కటకట ఉండేదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నా నేను తెలంగాణ రాకముందు ఎప్పుడన్నా ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే సెస్ ఆఫీస్ ఫోన్ చేసి బతిమలాడుకోవాలి అయ్యా కొద్దిసేపు కరెంట్ అయ్యి స్నానాలు చేసేది ఉన్నది బాయికాడికి పోయేది ఉన్నదని బతిమలాడుకున్న రోజులు
యాదుకున్నాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ పరిస్థితి నుంచి ఈ రోజు 24 గంటల కరెంట్ వ్యాపారానికి ఉచితంగా ఇస్తున్నామంటే కేవలం దానికి కారణం దక్షత కలిగిన ముఖ్యమంత్రి, దమ్మున్న ముఖ్యమంత్రి, రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రూపంలో మనకు ఉండడమే దానికి కారణం అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. मुख्यमंत्री चंद्रशेखर राव नेतृत्व में राष्ट्रम अन्नी रंगाल्लो अभिवृद्धि साधिस्तोंदनी मंत्रुलु जगदीश रेड्डी तलसानी श्रीनिवास यादव अन्नारु. तेलंगाणा भवनलो जरिगिन मीडिया समावेशंलो मंत्रुलु मात्लाडारु. नूतन सचिवालय निर्माणंपै प्रतिपक्षालु चेस्तुन्न विमर्शलनु खंडिंचारु. प्रजल अवसरालकु अनुगुणंगा अन्नी शाखलु अंदुबाटुलो उंडे विधंगा कोत्त सचिवालय निर्माणं जरुगुतुंदनि तेलिपारु. కొత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిందన్నారు. ఒకపక్క అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూనే మరోపక్క అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. इन सी अंत अद्भुत सैक्रटरी कटारस पार्टी मेनिफेस्टो एन कैनिफेस्टो मैं चुनाव स्पष्ट प्रजर मैं इच्छी टीआरएस पार्टी इच्छा मेनिफेस्टो अमल टीआरएस पार्टी की अधिकार राष्ट्र प्रजर मेनिफेस्टो बाजाबा मुख्यमंत्री गार असैंली शिथिरा इच्छुक ఇంకా ఆ శిబిరాల్లో కూర్చుని అక్కడ మాకు లేదు. ఈ రాష్ట్రం ఎంత ఉన్నతంగా ఉందో, ఈ రాష్ట్ర గౌరవాన్ని దేశానికి ప్రపంచానికి చెప్పే పద్ధతుల్లో మా సెక్రటరీ ఉండాలి. తప్పకుండా సెక్రటరీ గొప్పగా నిర్మాణం చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట నిర్మలింపజేసే పద్ధతుల్లో కొత్త సెక్రటరీ నిర్మాణం చేస్తామని చెప్పినాం. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారమే చేస్తా ఉన్నాం. పరిపాలన ఎట్లుండాలి అనేటువంటిది ఈ రోజు దేశానికి ఆదర్శంగా చూపిస్తున్నటువంటి అంశం. అయితే రోజు ఈ ప్రతిపక్షాల అరుపులు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ గమనిస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి అంశాలు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తీసుకుంటే రైతు బీమా రైతు బంధు కార్యక్రమాలు తీసుకుంటే కేసీఆర్ కిట్టు కళ్యాణ లక్ష్మి మొన్న రైతులు పండించినటువంటి పంటను కూడా మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలు ఒక వైపున డెవలప్‌మెంట్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ధర్మిల ఏ కార్యక్రమాన్నైనా ఈ ప్రభుత్వం ఆపిందా? ఆపి అడిషనల్ గా వేరే కార్యక్రమాలు ఎక్కడన్నా తీసుకుందా? ఎందుకు వీళ్ళు పిడబొబ్బలు పెడుతున్నారు? రోజు పొద్దు అస్తమానం మరి ప్రభుత్వాన్ని లేకపోతే ఆ కుటుంబాన్ని విమర్శించాలనేటువంటి ఒకటే తలంపు. సెక్రటరీట్ కడితే వాళ్ళకు వచ్చిన బాధ ఏంది? ఈ రోజు కేంద్రంలో పార్లమెంట్ కడుతున్నారు అంటే పార్లమెంట్ బాగలేదని కడుతున్నారా? ఈ దేశంలో అనేకమైనటువంటి అసెంబ్లీలు కట్టిండు. ఈ రోజు ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి ఒక బ్రహ్మాండమైనటువంటి సెక్రటరీట్ ఉండాలి, ఒక పవిత్రమైనటువంటి సెక్రటరీట్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతోని అది ఆన్ ఆఫ్ సడన్ ఇప్పుడు అనుకోని కడుతుందా? 2018 ఎన్నికల ముందే కదా దాని స్వీకారం చుట్టింది. రెండోది చిట్టాలంటే కూడా గౌరవం లేదు. కోటే కదా డైరెక్షన్ ఇచ్చింది. ఈరోజు సెక్షన్ 8 గురించి మాట్లాడేంత దుర్మార్గమైనటువంటి ఆలోచన మరి ఈ కాంగ్రెస్ పార్టీకి రావడం. రెండు రాష్ట్రాలలో గవర్నర్లు ఉన్నారు. వారి పరిపాలన అక్కడ జరుగుతుంది, మన పరిపాలన జరుగుతుంది. మరి సెక్షన్ 8 గురించి మాట్లాడిందంటే అంటే ఏదన్నా ఒక విద్వాసకరమైనటువంటి పరిస్థితులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశమా? అర్థం కాదు. రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరుగుతున్నాయి. సచివాలయం వైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లను విచారించిన హైకోర్టు ఇటీవలే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ప్రస్తుత భవనాలను కూల్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం కొత్త భవనం నిర్మాణం దిశగా చర్యలు చేపట్టింది. ఇలా ఉండగా కూల్చివేత పనులు ప్రారంభమైన తర్వాత నూతన సచివాలయం నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది.
క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపడుతున్న ప్రతి నిర్మాణం ప్రజల అవసరాల ప్రాతిపదికనే జరుగుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలు చేపట్టిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు నివాసంతో పాటు కార్యాలయాన్ని ప్రభుత్వం నిర్మిస్తోందని వెల్లడించారు. గతంలో ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ఉండటానికి ఎలాంటి వసతి లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. దేశంలోనే అన్నదాతల కోసం రైతు వేదికలు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన కొత్త సచివాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజలకు ఒకే చోట సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశ ప్రధాని సైతం కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వినోద్ కుమార్ అన్నారు. ఈ కాంప్లెక్సెస్ దాదాపు పని పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. పాత జిల్లా కేంద్రమైనటువంటి వరంగల్ నగరంలో కూడా హనుమకొండలో కూడా పాత కలెక్టరేట్ బిల్డింగ్ బాగాలేదని చెప్తే దాన్ని కూడా డిమాలిషన్ చేసి కొత్త కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ వరంగల్లో నిర్మిస్తున్నారు హనుమకొండలో. ఇదే సందర్భంలో రాష్ట్ర సెక్రటరేట్ కూడా పరిపాలన సౌలభ్యంగా లేదు అనేటువంటి అభిప్రాయము చాలా కాలం నుండి ఉంది. ఇదివరకైతే గత నిజాం సర్కారు కట్టినటువంటి బిల్డింగ్స్ ఉండేది, అవి ఒక్కొక్కటి డిమాలిషన్ చేస్తూ కొత్త భవనాలు కూడా కట్టడం జరిగింది గత 50-60 సంవత్సరాల లోపల. అయితే కట్టే సందర్భం లోపల అన్నీ కూడా సమగ్రంగా ఆలోచించి కట్టలేదు. ఎప్పుడైతే ఈ బిల్డింగ్ అయితే డిమాలిషన్ చేశారో అక్కడ కొత్త భవనాన్ని కట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రి గారు ఒక భవనంలో, దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక బిల్డింగ్లో, సంబంధించినటువంటి మరి ఎవరైతే పనిచేసేటువంటి సెక్రటరీసు, అడిషనల్ సెక్రటరీసు, అసిస్టెంట్ సెక్రటరీసు, డైరెక్టర్సు, సూపరింటెండెంట్స్ లాంటి వాళ్ళు ఒక బిల్డింగ్లో, కొంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆలోచన దాని అనుగుణంగా కొత్తగా కట్టాలని చెప్పేసి ఈ విధంగా సమగ్రమైనటువంటి సెక్రటరేట్ బిల్డింగు మంత్రి, ఆ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ, ఆ శాఖకు సంబంధించినటువంటి మిగతా సిబ్బంది అంతా కూడా ఒకే ఫ్లోర్లో ఉండే విధంగా చాలా పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకి ఒకసారి సెక్రటరేట్లో ఏ వ్యక్తికైతే ఏ పని అవసరం ఉంటుందో ఒకటే ఫ్లోర్లో ఒకే దగ్గర పనులు అయ్యేటట్టు ఉండాలని చెప్పి, తర్వాత ఇదివరకు ఉన్నటువంటి బిల్డింగ్స్ అవి విసిరేసినట్టు ఉండే, తర్వాత అతి పెద్ద సమస్య పార్కింగ్ సమస్య, ఇవన్నీ కూడా మరి ఉండకుండా ఒక మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వచ్చిన ఆలోచన ప్రకారంగా ముందుకెళ్లాలన్నప్పుడు మరి కోర్టులో కేసెస్ వేశారు. అవి ఇటీవలనొప్పటినే మరి వాటిని చాలా చాలా రోజులు మరి వాటి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, పెండింగ్ ఉండి ఇటీవలలో పెట్టిన అవి డిస్మిస్ అయిన తర్వాత మరి ఈరోజు మరి కొత్త బిల్డింగ్స్ కట్టాలని చెప్పి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్ విమర్శించారు. కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో విఫలమైందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన బీజేపీ కార్యకర్తల జన్ సంవాద్ ర్యాలీలో బండి సంజయ్ ప్రసంగించారు. సచివాలయాన్ని కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించాలన్న నిర్ణయం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమేనని ఆరోపించారు. ఇలా ప్రభుత్వ ప్రజలందరూ తిరగబడుతున్నారు. సోషల్ మీడియాలో మొత్తం కేసీఆర్ కు వ్యతిరేకంగా కేఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కనబడుతుందని చెప్పి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంటే ఇవాళ ప్రజల దృష్టి మళ్లించడానికి అలా మళ్ళీ సెక్రటరేట్ ఉండబడుతున్నారు. ఇలా ఇది కేవలం ఒక పథకం ప్రకారం ప్రజల దృష్టి మీద మళ్లించడానికి, కరోనా విషయంలో ప్రభుత్వం యొక్క చాతగానితనం దృష్టి ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమే ఇలా సెక్రటరీ కూడబెట్టే ప్రయత్నం ఇలా ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇవాళ ప్రజలందరూ కరోనా నుంచి బాధపడుతుంటే ముఖ్యమంత్రి ఏమో విధ్వంసాలు చేస్తున్నాడు. ఇలా సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ గారు ఈ కరోనా విషయంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని భావించి ఇలా గాంధీ ఆసుపత్రికి పోయి సూచనలు సలహాలు ఇస్తే ఇలా సాక్షాత్తు రాష్ట్ర గౌరవ రాష్ట్ర గవర్నర్ గారి సూచనలు కూడా పాటించలేని నిస్సాయ స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్టే, మొద్దు నిద్రలో ముఖ్యమంత్రి ఉన్నట్టే, ఈ ముఖ్యమంత్రి అవసరం లేదన్నటువంటి ఆలోచన ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉన్నది. వాళ్ళ నిన్నటి నిన్న రాష్ట్ర గవర్నర్ ఇలా ముఖ్యమంత్రి ఎలా పడతలేడు, ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వని పట్టించుకుంటలేడు, ఇలా
ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా అన్న అనుమానం కలిగింది. అలా ముఖ్యమంత్రి పాకిస్తాన్ వెళ్ళా, బంగ్లాదేశ్ వెళ్ళా, అమెరికా వెళ్ళా, లండన్ వెళ్ళా, ఎక్కడ వెళ్ళా అని చెప్పి ఆలోచనతో ఇలా భయంతో ప్రజలందరూ భావిస్తుంటే ఇలా సెక్రటరీకి ఇట్లా ముఖ్యమంత్రి లేడు అని చెప్పి ప్రజలందరూ రాజ్భవన్ తో దృష్టి పెట్టిండు. కనీసం మా గవర్నర్ గారికి సేవా దృక్పథం ఉంది, ఈ గవర్నర్ గారు మంచి ఆలోచన ఉంది, ప్రజలను కాపాడే ఆలోచన ఉన్న తరుణంలోనే ఇవాళ అన్నిటికీ తెగించి దేశంలో ఏ గవర్నర్ గాని ఎవరు గాని ఏ ముఖ్యమంత్రి పోని పరిస్థితిలో ఇలా అన్నిటికీ తెగించి రాష్ట్ర గవర్నర్ గారు గాంధీ హాస్పిటల్కి వేరు కాబట్టి గవర్నర్ గారు మనం కాపాడుతారనే లక్ష్యంతో ఒక దృక్ ఒక విశ్వాసంతో ఇలా గవర్నర్ గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతా ఉంటే ఇలా రాష్ట్ర గవర్నర్ గారు ఇలా ప్రభుత్వానికి కోరింది. ఇవాళ వైద్యాధికారులు రండి, మంత్రులు రండి, కలిసి చర్చిద్దాం, నేను కొన్ని సూచనలు ఇస్తా, దాన్ని పాటిద్దాం, అందరం కలిసి కట్టిగా ప్రజలను కాపాడే ప్రయత్నం చేద్దాం చెప్పి రాష్ట్ర గవర్నర్ కొడితే ఇలా మంత్రులు గాని అధికారులు గాని వస్తలేరు అంటే ఇలా ప్రజలను కాపాడంలో ఏ విధంగా ఆలోచన రాష్ట్ర ముఖ్యం. పాత సచివాలయం కూల్చివేతపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగే లోపై కూల్చివేత పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర చరిత్రలో సచివాలయం కూల్చివేత చీకటి అధ్యాయంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్త భవనాలను కట్టవటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమేనని విమర్శించారు. ఒకపక్క కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని చెబుతున్న ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మించడానికి నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణలో న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. ఎప్పుడన్నా ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్స్ పొరపాటు చేస్తే జ్యుడిషియరీ స్టెప్ ఇన్ అయ్యేది. ఈరోజు తెలంగాణలో ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ డిసప్పాయింటెడ్ విత్ ద జ్యుడిషియరీ ఆఫ్ తెలంగాణ. దట్ దిస్ రేప్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ బ్రాడ్ డే లైట్, దిస్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్ కుడ్ నాట్ బి స్టాప్డ్ బై ద కోర్ట్స్. మరి హైకోర్టులో ఇది ఈ డెమాలిషన్ నిలిపివేయలేమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే లోపడగా డెమాలిషన్ చేస్తున్నారు అంటే ఎంత దుర్మార్గంగా ఎంత దిగజారి కేసీఆర్ ప్రభుత్వం మరి ప్రవర్తిస్తుందో అందరం ఆలోచన చేయాలి. ప్రపంచం మొత్తం, మానవ జాతి మొత్తం, దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం కరోనా వ్యాధితో మరి కుదేలైపోతుంటే హ్యుమానిటీ ఈజ్ ఫేసింగ్ ఏ క్రైసిస్. కేసీఆర్ మాత్రం ఆయన మూఢనమ్మకాలు మరి మరేందో గాని ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళు లైఫ్ ఉన్న సెక్రటరియేట్ బిల్డింగ్స్ ని డెమాలిష్ చేసి 1000 కోట్లతో కొత్త భవనాలు కట్టడం, ఇది నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య. ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేరు. దేశంలో కరోనా రికవరీ రేటు దాదాపు 61% చేరుకుంది. తాజాగా దేశవ్యాప్తంగా 22,252 వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,655 చేరుకుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. కోవిడ్ వైరస్తో ఇప్పటివరకు 20,160 చేరింది. కోవిడ్ వైరస్ సోకిన బాధితుల్లో ఇప్పటివరకు 4,39,948 మంది కోలుకున్నారు. మరో 2,59,557 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా చికిత్సలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల వసూలుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరోనా చికిత్సలు, ఛార్జీల్లో పారదర్శకతపై ప్రైవేట్ ఆసుపత్రులకు మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. కరోనా చికిత్సకు ఎంత ఛార్జీ తీసుకోవాలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం పట్టించుకోవడం శోచనీయమని హైకోర్టు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో తెలపాలని పేర్కొంది. ఈ అంశంపై ఈ నెల 14లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కౌన్సిల్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రకృతిని, వ్యవసాయంపై ఆధారపడి జీవించే గిరిజనులు పంటలు సమృద్దిగా పండాలని, పాడి పశువులు సుఖంగా ఉండాలని కోరుకుంటూ శీత్లా పండుగను వైభవంగా జరుపుకుంటారు. వనదేవతలను పూజించే శీత్లా పండుగ సంబరాల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. పండుగ సంబరాల్లో అందరితో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. వనదేవతలకు ప్రసాదాలు సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను క్షేమంగా చూడాలని, పాడి పంటలను కాపాడాలని వనదేవతలను కోరుతున్నట్లు చెప్పారు. వనదేవతలైన ఏడుగురు అమ్మవార్ల పూజ చేశామన్నారు. పాడి పశువులను నిరంతరం కాపాడమని వేడుకుంటూ చేసుకునే గొప్ప పండుగ శీతలా పండుగ అని అన్నారు. రాష్ట్రంలోని గిరిజనులందరికీ శీతలా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మా ప్రకృతి కరుణించి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండబోతున్నాయి. ఇప్పటికే అన్ని పంటలు వేసుకున్నారు, పచ్చగా ఉన్నాయి. అందుకనే రోడ్డు వారగా చేసుకున్నాం. లేకపోతే ఇప్పటికే కాలం ఆలస్యం అయితే వ్యవసాయ పొలాల్లో, వ్యవసాయ పంట పొలాల్లో ఈ పండుగను జరుపుకుంటాం. నేను ఈ తండ ఆడబిడ్డగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నారు. నా తండలో నేను పాల్గొనాలని ఇక్కడికి వచ్చాను. సాంప్రదాయబద్ధంగా మేము చేసిన ప్రసాదాన్ని, నవధాన్యాల్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ సమర్పించిన ప్రసాదాన్ని గోవులపై చల్లి మరి పూజిస్తా ఉంటాం. మరి సంవత్సర కాలం పొడుగునా మరి గోవులు ఆరోగ్యంగా ఉండాలి, మాకు పంటలు వేసుకోవడానికి వ్యవసాయానికి మరి సహకరించాలనేది దీని ఒక ముఖ్య ఉద్దేశం. అలాగే పాడి పంటలు బాగా పండాలి, ఇంట్లో పాడి ఉండాలి, పాలు ఉండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలనేది దీని కాన్సెప్ట్. అలాగే పంటలని రంగారెడ్డి జిల్లాలోని పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజలందరూ విరివిగా మొక్కలు నాటాలన్నారు. భావీ తరాలను కాపాడటానికి కాలుష్య నివారణకు మొక్కల పెంపకం దోహదం చేస్తుందన్నారు. ఖాళీ స్థలాల్లోనూ, రహదారుల్లోనే కాకుండా ఇళ్లలో కూడా మొక్కలు నాటాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ వైద్య సేవలు ఉమ్మడి, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ ప్రాంతాన్ని పట్టిపీడుస్తున్న ఫ్లోరోసిస్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఎంతో ఊరట కలుగుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బీబీనగర్లో ఎయిమ్స్ను ఏర్పాటు చేశారు. మొదటి దశలో 50 సీట్లతో అనుబంధ వైద్య కళాశాల కూడా ప్రారంభమైంది. ఈ ఆసుపత్రి నుంచి ప్రతిరోజు అనేక మంది వైద్య సేవలు అందిస్తున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. In the month of May, during the lockdown period, I came from AIIMS Bhubaneswar. Joining here is a big dream which we have to fulfill for our faculty, for our students, and for the people of Telangana. So the first priority which I realized here is to start the OPD, because everybody was telling that this is a long due. And so on 2nd of June, I discussed with my faculty colleagues, and we have a few doctors, faculty members from the clinical departments. So we started on 2nd of June, because this coincides, we planned in such a way because of Telangana Formation Day, a very important. విద్యార్థుల పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను 9 నుంచి 12 తరగతుల పాఠ్య ప్రణాళికను హేతుబద్దీకరించామని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. పాఠ్య ప్రణాళిక భారాన్ని దాదాపు 30% వరకు సిలబస్ తగ్గించినట్లు చెప్పారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో విద్యా సంస్థలు తెరిచేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని అన్నారు. విద్యా సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందన్న అంశంపై స్పష్టత లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాఠ్య ప్రణాళికలు సవరించామని సిబిఎస్ఈ సూచించింది. 9 నుంచి 12 తరగతుల సిలబస్ను తగ్గించాలని కోరింది. నిర్ణయం తీసుకునేందుకు విద్యారంగ నిపుణుల సలహాలు కోరామని, దాదాపు 1500 మంది సూచనలు చేసినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ది సాధించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఏర్పాటు చేసిన సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జావడేకర్ ప్రసంగించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోందని తెలిపారు. కాలం చెల్లిన అనేక చట్టాలను రద్దు చేశామని చెప్పారు. పరిశ్రమల అనుమతికి నిబంధనలను సడలించినట్లు చెప్పారు. The content we produce, television, film and digital original, is consumed in over 150 countries. The sector generates millions of jobs, and despite the impact of COVID, it is growing at a good pace. There is need for more entrepreneurs, founders and leaders
in the media and entertainment sector to steer the industry forward. We need more innovation, origination and ownership. And the Government of India stands shoulder to shoulder with the industry in achieving all this. We all need to work together to make a progress and harness the soft power of India. సరిహద్దు రహదారుల సంస్థ చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పురోగతిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. దేశ సరిహద్దుల్లో సంక్లిష్టమైన రహదారులను నిర్మించే పనిని రహదారుల సంస్థ చేపడుతోంది. సరిహద్దులకు పహారా కాస్తున్న సైనిక దళాలకు అవసరమైన నిత్యావసర సరుకులు ఆయుధాలు సరఫరా చేయడానికి రహదారుల నిర్మాణం చేపడతారు. ఇటీవల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సైనిక దళాలు సరిహద్దుకు తరలి వెళ్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రహదారుల నిర్మాణం పురోగతిని మరమ్మతుల పరిస్థితిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైనికాధికారులను అడిగి తెలుసుకున్నారు. H1B వీసాలు గ్రీన్ కార్డుల జారీపై నిషేధం విధించిన అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు విద్యా సంస్థలు సిద్దమైనట్లయితే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని ప్రకటించింది. కొత్తగా విద్యార్థి వీసాలు జారీ చేయబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ECE ప్రకటన విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి గాను పూర్తి స్థాయిలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించిన స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీ చేయబోమని పేర్కొంది. నాన్ ఇమిగ్రెంట్ వీసా F1 M1 పై ప్రస్తుతం అమెరికాలో ఉంటు ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్న వారు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. మహారాష్టలోని కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్టంలోని జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. కృష్ణా జలాలు రాష్టంలోకి జూరాల జలాశయానికి చేరుతున్నాయి. జూరాల జలాశయం పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.440 మీటర్లకు చేరుకుంది. జూరాల జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 TMC కాగా ప్రస్తుతం 7.535 TMC నీరు ఉంది. జూరాల జలాశయం నుంచి నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు భీమా ప్రాజెక్టుకు 623 క్యూసెక్కుల నీటికి విడుదల చేస్తున్నారు. జూరాలలో ఇన్ఫ్లో 4423 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1460 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీరాంసాగర్ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో చర్చించారు. వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు గవర్నర్తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కరోనా చికిత్సలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఛార్జీల వసూలుపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కరోనా చికిత్సలు ఛార్జీల్లో పారదర్శకతపై ప్రైవేట్ ఆసుపత్రులకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. కరోనా చికిత్సలకు ఫీజు ఎంత వసూలు చేయాలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా చికిత్స కోసం భారత్ బయోటెక్ సంస్థ ఆవిష్కరించిన కోవాక్సిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఆరోగ్యవంతులైన వారి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిమ్స్ ఆసుపత్రిలో ప్రారంభమైంది. ఆరోగ్యంగా ఉండి ట్రయల్స్కు సంబంధించిన వ్యక్తుల రక్త నమూనాలను నిమ్స్ సిబ్బంది సేకరిస్తున్నారు. ఆ రక్త నమూనాలపై వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉంటే వారం తర్వాత వారికి మొదటి డోస్ ఇస్తారు. ఒక్కొక్కరికి 3 డోసులు ఇస్తారు. రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు ప్రొదలు పెట్టారు. సచివాలయం వైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. పాత సచివాలయ భవనాలను కూల్చివేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా కొత్త సచివాలయ భవన నమూనాను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 22,252 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 719,665కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. తాజాగా 467 మంది మృతి చెందారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 20,160కు చేరింది. వైరస్ సోకిన వారిలో 439,948 మంది కోలుకున్నారు. 259,557 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కోవిడ్ బాధితులకు చికిత్స అందించాలన్న గవర్నర్ తమిళసై అధిక ఫీజులు వసూలు చేసే చర్యలు తప్పవని ప్రైవేట్ ఆసుపత్రులకు హెచ్చరిక.
ప్రజల అవసరాల మేరకు కొత్త సచివాలయ నిర్మాణం చేపడుతున్నామన్న మంత్రులు తలసాని జగదీష్ రెడ్డి, కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమం అభివృద్ధి సమతుల్యంగా జరుగుతున్నాయని స్పష్టీకరణ. నిమ్స్లో కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల నుంచి రక్త నమూనాల సేకరణ. సిరిసిల్లలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్, నియంత్రిత సాగుతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వ్యాఖ్య. కృష్ణా గోదావరి పరివాహిక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, జూరాల శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్లకు భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు.